రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీరు లోతట్టు ప్రాంతంలోని చేరడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ప్రజలు కంటి మీద కునుకు లేకుండా భయం భయంగా గడుపుతున్నారు. పట్టణంలోని వెంగంపేట, అశోక్ నగర్, సంజీవయ్య నగర్, సర్దార్ నగర్, పద్మనగర్, పాత బస్టాండ్, ఆటో నగర్, ఆసిఫ్పురా, శాంతినగర్ ప్రాంతాలలో వరద నీరు చెరువులను తలపించేలా పొంగి పొరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అత్యవసర వస్తువుల కోసం కూడా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇంత జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై సిరిసిల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి కరీంనగర్ ప్రధాన రహదారిపై వరద నీరు నదిని తలపించేలా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. గతంలో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరోసారి ఇలాంటి దుస్థితి నెలకొందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు వైఫల్యం వల్లనే ఇదంతా జరిగిందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అడ్డం నీ అడ్డం నీ అండి.